गुड आफ्टरनून लाल. टुडे आई एम गोइंग टू डिस्कस द नेक्स्ट टॉपिक इन दिस यूनिट दैट इज कोऑपरेटिव सोसाइटी. सो फर्स्ट वी डिस्कस व्हाट इज द मीनिंग ऑफ कोऑपरेशन. कोऑपरेशन मीन्स यू सपोर्ट the activities which are regularly done by the others and also you. So for yourself you don't cooperate, because yourself there is no problem at all, because you've done the work. For others also same thing, but they need sometimes some cooperation from you. And also you need some cooperation from others also. So because without any cooperation, there is no smooth functioning of the, there is no chance for smooth functioning of the organization. So in normal sense also cooperation is very very important for every type of activity. అంటే మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా కోఆపరేషన్ అనేది మాత్రం కంపల్సరీ అవసరం అవుతుంది. కోఆపరేషన్ అనేది లేకుండా ఎవరం కూడా ఏమి చేసేదానికి అవకాశం ఉండదు. అందుకనే ఇప్పుడు మీరు ఈ కోఆపరేటివ్ సొసైటీ అనే దాంట్లో కూడా మనకి దేనికోసం ఏర్పాటు చేశారంటే, మెయిన్గా ఈ ఒకే పని చేస్తూ ఉండే వాళ్ళందరూ కలిసి సంఘటితంగా ఉండి వాళ్ళ యొక్క ప్రయోజనాలని భంగం కలగకుండా అందరి యొక్క ప్రయోజనాలని కాపాడుకుంటూ అన్ని రకాలుగా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఉండాలనే ఉద్దేశంతో ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అనే వాటిని ముఖ్యంగా తీసుకురావడం అనేది జరిగింది. కోఆపరేటివ్ సొసైటీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అది. ఓకేనా? సో కాబట్టి కోఆపరేటివ్ సొసైటీ అనేది మనకి పేరులోనే ఉన్నది, క్లియర్గా మీనింగ్. కోఆపరేషన్ బిట్వీన్ ద సేమ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. అంటే మనం ఇప్పుడు సపోజ్ మీరు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అని చూసుంటారు, మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ. ఇప్పుడు మీరు సంఘంది కానివ్వండి, లేదంటే విజయాది కానివ్వండి, లేదంటే ఇట్లాంటివి మీరు ఏది తీసుకున్నా కూడా అవన్నీ కూడా ఏంటంటే సొసైటీస్. అవి ఇప్పుడు ఈ పాల ఉత్పత్తిదారులు అందరూ ఏంటంటే వాళ్ళకి వాళ్ళే కోఆపరేట్ చేసుకోవాలంటే వాళ్ళందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళకి వాళ్ళు కోఆపరేట్ చేసుకోవటం. అంటే ఎలాగా, ఇప్పుడు వీళ్ళందరూ పాలు ఉత్పత్తి చేసి పాలని ఆ కేంద్రానికి ఇస్తూ ఉంటారండి. ఇప్పుడంటే బయట ప్రైవేట్ డైరీలు ఎక్కువైపోయినాయండి. ఒకప్పుడు అంటే మనకి పాలు అమ్ముకోవాలి అని అంటే మనకి బయట అమ్మటం కాకుండా అమ్మాలి అని అంటే కేవలం మనకి ఈ సంఘం కానివ్వండి, మనకు ఆప్షన్ ఉండేది ఫస్ట్ సంఘమే, తర్వాత ప్రైవేట్ డైరీలు వచ్చినాయి నెమ్మది నెమ్మదిగా. సో సంఘం అనేది ఎప్పటి నుంచో ఉన్నది. అలాగే మనకి కృష్ణా మిల్క్ యూనియన్ తరఫున విజయ, అదేవిధంగా చిత్తూరు పాల డైరీ ఉంది. సో ఇట్లా మన కోఆపరేటివ్ సొసైటీస్ అనమాట. సో వీటన్నిటిని ఏం చేశారు, ఈ పాల ఉత్పత్తిదారులు అందరూ కలిసి వాళ్ళకి వాళ్ళు కోఆపరేట్ చేసుకోవటం. సో అంటే వీళ్ళే ఫండింగ్ జనరేట్ చేసుకుని వాళ్ళలో ఎవరికైనా అవసరమైన వాళ్ళు తీసుకోవటం, మళ్ళీ తిరిగి పే చేయటం తక్కువ వడ్డీకి అనమాట, లేకపోతే వడ్డీ లేకుండా అసలు అట్లా ఏదో ఒకటి. సో ఇప్పుడు మీరు భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఒక సొసైటీగా ఫ్రేమ్ అయ్యారనుకోండి. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు అందరూ ఏం చేస్తారు, వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి వాళ్ళు కనీసంగా ఇంతని ప్రతి ఒక్కళ్ళ మెంబర్కి ఇంతని కాంట్రిబ్యూషన్ ఉండాలి, అంటే 1000 రూపీస్ అని ఎంతో కొంత మెంబర్షిప్ ఫీజుకి అంత తీసుకుంటారు. సో తీసుకుని ఏం చేస్తారు, ఆ డబ్బుల్ని అక్కడ ఒకసారి పెడతారు ఒక అకౌంట్లో. వాటిని ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆ భవన నిర్మాణ కార్మికులు ఎవరికైనా అవసరమైన డబ్బులు అత్యవసరంగా, ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి లోన్ ఇస్తారు దాంట్లో నుంచి తీసి. ఓకేనా? సో అంటే బయట ఎక్కడికి వెళ్ళి అప్పు తెచ్చుకునే పని అవసరం లేకుండా నీ దగ్గర మీ వాళ్ళందరూ కలిసి నువ్వు అదే ఆ అమౌంట్ అనేది సమకూర్చుకున్నారు కాబట్టి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి ఆ అమౌంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి దీనివల్ల ఏంటంటే బయటికి వెళ్ళి మనకు అప్పులు తెచ్చుకుని మనం వడ్డీలు కట్టుకునే బదులు ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అనే దాంట్లో మనం మెంబర్స్గా ఉండడం వల్ల దానివల్ల ఏంటంటే మనకి బయట వడ్డీ అనేది పని లేకుండా మనం ఇక్కడే తీసుకుని తక్కువ వడ్డీకి మనం రుణాలు పొందొచ్చు. దీనివల్ల ఏమవుతుంది, ఎవరికి అవసరమైనప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి దీనివల్ల ఎవరికి ఇబ్బంది లేదు కదా. సో అదేవిధంగా కొంత నార్మల్ ఇంట్రెస్ట్ కూడా తీసుకుంటారు, ఎందుకంటే మరి పెట్టిన వాళ్ళు డబ్బులు పెట్టారు కాబట్టి వాళ్ళకి కూడా ఎంత కొంత రిటర్న్ చేయాలి కాబట్టి దానికోసం కూడా మనకు అది అమౌంట్ అనేది అవసరం అవుతుంది. కాబట్టి ఆ అమౌంట్ అనేది వాళ్ళకి ఇవ్వడం అనేది అదే ఆ ఇంట్రెస్ట్ వచ్చిన ఇంట్రెస్ట్ని కొంత ఇట్లా అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి ఇంట్రెస్ట్ని వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు, అదే ప్రాఫిట్ కాబట్టి. అంటే ఎవరు ఎక్కువ తీసుకున్నారు ఎవరు తక్కువ తీసుకున్నది అనవసరం.
ఓవరాల్గా ఆర్గనైజేషన్ మొత్తం లెవెల్లో చూస్తారు, సొసైటీ మొత్తంలో, సొసైటీలో ఎవరికైతే ఎక్కువ వచ్చిందో ఆ అమౌంట్ను వాళ్ళకి రిటర్న్ చేస్తారు. సో అదనమాట ఇక్కడ. సో ఈ కోఆపరేటివ్ సొసైటీ వల్ల ఏంటంటే బయటికి వెళ్ళి మనం ఎక్కువ వడ్డీలకి తెచ్చిన బదులు మన దగ్గరే మనం కొంచెం తక్కువ తెచ్చుకోవడానికి, పైగా రుణాలు లేని అంటే మనం వడ్డీ లేని రుణాలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని కోఆపరేటివ్ సొసైటీస్లో అయితే జీరో ఇంట్రెస్ట్కే మనకి రుణాలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అలా కూడా ఉన్నాయి. సో ఇప్పుడు డెఫినేషన్ ఆఫ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్స్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్? సో కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఈజ్ ఎ వాలంటరీ అసోసియేషన్ ఆఫ్ యూజువల్లీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ హూ జాయిన్ టుగెదర్ టు అచీవ్ ఏ కామన్ ఆబ్జెక్టివ్ బై ఫైటింగ్ అగనైస్ట్ సమ్ సోషల్ ఎవిల్ త్రూ వర్కింగ్ కలెక్టివ్లీ అకార్డింగ్ టు ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కోఆపరేషన్. ఏమంటున్నాడు, కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ అనేది ఒక వాలంటరీ అసోసియేషన్, దీంట్లో ఎవరు నిర్బంధం ఉండదు, ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి దీంట్లో అసోసియేషన్లో జాయిన్ అవ్వచ్చు. యూజువల్లీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, జనరల్గా దీంట్లోకి ఎవరు వస్తారంటే అసోసియేట్ అవడానికి ఎకనామికల్లీ వీకర్స్, అంటే ఫైనాన్షియల్గా ఆర్థిక పరంగా ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్లే వీటిలోకి ఎంటర్ అవడం అనేది జరుగుతుంది. హూ జాయిన్ టుగెదర్ టు అచీవ్ ఏ కామన్ ఆబ్జెక్టివ్ బై ఫైటింగ్ అగనెస్ట్ సమ్ సోషల్ లెవెల్ త్రూ వర్కింగ్ కలెక్టివ్లీ అకార్డింగ్ టు ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కోఆపరేషన్. వీళ్ళు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్గా కలెక్టివ్గా అసోసియేట్ అవుతున్నారో, వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే టు అచీవ్ ఏ కామన్ ఆబ్జెక్టివ్ బై ఫైటింగ్ అగనెస్ట్ సమ్ సోషల్ లెవెల్ త్రూ వర్కింగ్ కలెక్టివ్లీ అకార్డింగ్ టు ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కోఆపరేషన్. అంటే వాళ్ళందరూ యొక్క కామన్ ఆబ్జెక్టివ్ ఒకటే, అంటే ఏంటి, సమాజంలో ఉన్నటువంటి ఈ వెనకబాటుతనాన్ని, అదే వీళ్ళు ఎవరైతే ఉన్నారో పూర్ పీపుల్ కానివ్వండి లేదంటే ఇంకోళ్ళు కానివ్వండి, సో పన్నులు చేసిన చేతి వృత్తుల వాళ్ళు కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక సాధక బాధకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోవడానికి, వాటిని రూపుమాపాలనే ఉద్దేశంతో ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అనే వాటిని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది ప్రధాన ఉద్దేశం. సో వర్కింగ్ కలెక్టివ్లీ అకార్డింగ్ టు ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కోఆపరేషన్, అదనమాట. ఓకేనా? సో అది మెయిన్ ఇక్కడ. తర్వాత ఫీచర్స్ ఆఫ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్. సో వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్? దాంట్లో చూస్తే కనుక మొట్టమొదటిది రిజిస్ట్రేషన్. ఓకే, సో మన ఫీచర్స్ మొట్టమొదటిది ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీ అనేది ఖచ్చితంగా మనకు రిజిస్టర్ అయి ఉండాలి. సో దట్ ఈజ్ మస్ట్. కాబట్టి రిజిస్ట్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ కోఆపరేటివ్ సొసైటీ మస్ట్ బి రిజిస్టర్డ్ అండర్ ద కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912 ఆర్ అండర్ ఏ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్. అంటే కేంద్రం ఏమో మనకు చట్టాన్ని చేసింది 1912. సో కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ అని చెప్పి దాని ప్రకారంగా కానివ్వండి, లేకపోతే స్టేట్ కోఆపరేటివ్స్ యాక్ట్, అంటే స్టేట్లు కూడా వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు ఫ్లెక్సిబుల్గా కోఆపరేటివ్ యాక్ట్స్ అనేది చేసుకున్నారు. ఒకవేళ చేసుకుంటే స్టేట్ కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం చేసుకోవచ్చు, లేదంటే నేషనల్ లెవెల్ కావాలంటే సెంట్రల్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ అనేది దాని ప్రకారంగా చేసుకోవచ్చు. ఆన్ రిజిస్ట్రేషన్ ద సొసైటీ బికమ్స్ ఎ బాడీ కార్పొరేట్. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయిపోయిందో ఆటోమేటిక్గా దానికి బాడీ అనేది క్రియేట్ అవుతుంది. సో అది మనకు బాడీ అనేది ఒకటి రెడీ అవుతుంది. సో హ్యావింగ్ ఏ సపరేట్ లీగల్ ఎంటిటీ ఆఫ్ ఇట్స్ ఓన్, అదేవిధంగా దానికి సపరేట్గా లీగల్ ఎంటిటీ కూడా ఉంటుంది. ఓకే, సో అంటే అది సపరేట్గా ట్రీట్ చేయబడుతుంది. సో తర్వాత లీగల్ ఎంటిటీ ఆఫ్ ఇట్స్ ఓన్, దెన్ విత్ పర్పెచువల్ సక్సెషన్ అండ్ లిమిటెడ్ లయబిలిటీ ఆఫ్ ఇట్స్ మెంబర్స్, అదేవిధంగా లీగల్ ఎంటిటీ ఆఫ్ ఇట్స్ ఓన్. సో ఇక్కడ మనం చూస్తే రిజిస్ట్రేషన్ అనేది మనకి జరిగినప్పుడు ద సొసైటీ బికమ్స్ ఏ బాడీ కార్పొరేట్ అండ్ హ్యావింగ్ ఏ సపరేట్ లీగల్ ఎంటిటీ. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయిపోతుందో దానికి కూడా ఒక లీగల్ ఎంటిటీ అవుతుంది. అంటే చెప్పాను కదా, చట్టం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఒక కల్పిత వ్యక్తిగా అది కూడా పనిచేస్తుంది. విత్ పర్పెచువల్ సక్సెషన్ అండ్ లిమిటెడ్ లయబిలిటీ ఆఫ్ ఇట్స్ మెంబర్స్. సో పర్పెచువల్ సక్సెషన్ ఉంటుందే, తర్వాత వారసులు అనే వాళ్ళు అట్లా వెళ్తూనే ఉంటారు, కానీ లిమిటెడ్ లయబిలిటీ ఆఫ్ ఇట్స్ మెంబర్స్. సో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మాత్రం లిమిటెడ్గానే ఉంటుందో అని చెప్పి అంటున్నారు. ఓకేనా? విత్ పర్పెచువల్ సక్సెషన్ అండ్ లిమిటెడ్ లయబిలిటీ ఆఫ్ ఇట్స్ మెంబర్స్. ఓకే, సో లిమిటెడ్ లయబిలిటీ అనేది ఉంటుందని చెప్పి చెప్తున్నాడు. ఓకే, సో ఇది రిజిస్ట్రేషన్ వల్ల సంబంధించి. ఓకే, తర్వాత రెండో ఫీచరు వాలంటరీ అసోసియేషన్.
సో వాలంటీర్ అసోసియేషన్ ఇందాక చెప్పాను కదా, సో ఇది వాలంటీర్ స్వచ్ఛందంగా గ్యాదర్ అవటం తప్పితే దీంట్లో ఎవరు కంపల్షన్ ఏమి ఉండదు. సో ఏ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఈజ్ ఏ వాలంటీర్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ అనేది వాలంటీర్ అసోసియేషనే. సో దీంట్లో ఎటువంటి నిబంధన అనేది ఉండదు. ఎవరి వన్ హ్యావింగ్ ఏ కామన్ ఇంట్రెస్ట్ ఈజ్ ఫ్రీ టు జాయిన్ ఏ కోఆపరేటివ్ సొసైటీ. ఎవరికైతే కామన్ ఇంట్రెస్ట్ అనేది ఉందో వాళ్ళందరూ కూడా కలిసి ఒక చోట గ్రూప్గా ఫామ్ అయ్యి చేసుకోవచ్చు. ఓకే, తర్వాత దీంట్లో ఎవ్రీ వన్ హ్యావింగ్ ఏ కామన్ ఇంట్రెస్ట్ ఈజ్ ఫ్రీ టు జాయిన్ ఏ కోఆపరేటివ్ సొసైటీ. సో ప్రతి ఒక్కరికి ఇక్కడ కామన్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుందమ్మా. సో కామన్ ఇంట్రెస్ట్ అనేది లేకుండా అసలు వాళ్ళందరూ ఒక చోట రావడం అనేది జరగదు. కాబట్టి కామన్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. అండ్ ఈజ్ ఫ్రీ టు జాయిన్ ఏ కోఆపరేటివ్ సొసైటీ. అదేవిధంగా జాయిన్ కోఆపరేటివ్ సొసైటీలో జాయిన్ అవడం అనేది కూడా చాలా తేలికైనటువంటి పని. సో దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, లీగల్ విషయాలు చూసుకుంటే దట్ ఈస్ ఫ్రీ. ఓకే, సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ ఆర్ పొలిటికల్ అఫిలియేషన్. దీంట్లో ఎటువంటి కులాలు కానివ్వండి, లేదంటే మతాలు కానివ్వండి, లేదంటే రిలీజియన్ కానివ్వండి, ఇవేవి కూడా చూడరు. సో నచ్చితే తీసుకుంటాం, లేకపోతే లేదు. సో తర్వాత నో పర్సన్ క్యాన్ బి ఫోర్స్డ్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ఏ కోఆపరేటివ్ సొసైటీ ఆర్ కంటిన్యూ యాజ్ ఏ మెంబర్. సో ఏ కోఆపరేటివ్ మెంబర్ని కూడా పెట్టిన వాళ్ళని కూడా, సో మనం చూస్తే కనుక నో పర్సన్ కెన్ బి ఫోర్స్డ్ అంటే ఎవరిని కూడా మనం ఫోర్స్ చేయకూడదు, ఇక్కడే చేయాలండి మీకు, సో ఇదే అని చెప్పి మనం డైవర్ట్ చేయకూడదు, సో అది తప్పు అవుతుంది అని చెప్పి. సో తర్వాత ఏ మెంబర్ ఆఫ్టర్ గివింగ్ ప్రాపర్ నోటీస్ కెన్ లీవ్ ద సొసైటీ. సో సొసైటీకి మెంబర్ వెళ్ళిపోతుంది కనుక ప్రాపర్ నోటీస్ అనేది ఇవ్వాలి. ఓకే, సో ఆ ప్రాపర్ నోటీస్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఏ పర్సన్ని కూడా మనం మన దాంట్లో జాయిన్ అవ్వండి అని చెప్పి మనం ఫోర్స్ చేయడానికి వెళ్ళేది కోఆపరేటివ్ సొసైటీలో కానీ దేంట్లో అయినా కానివ్వండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఇష్టం అయితే వస్తారు, లేకపోతే లేదు. ఏ మెంబర్ ఆఫ్టర్ గివింగ్ ప్రాపర్ నోటీస్ కెన్ లీవ్ ద సొసైటీ. ఒకవేళ ప్రాపర్ నోటీస్ కనుక ఇస్తే ఖచ్చితంగా అతను ఆర్గనైజేషన్ వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత అండ్ విల్ గెట్ బ్యాక్ హిజ్ క్యాపిటల్ అకార్డింగ్ టు ద రూల్స్ ఆఫ్ ద కోఆపరేటివ్. అదేవిధంగా కోఆపరేటివ్ రూల్స్ ప్రకారం అందించుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత బట్ నో మెంబర్ కెన్ ట్రాన్స్ఫర్ హిజ్ ప్రాపర్ నోటీస్ కెన్ లీవ్ ద సొసైటీ అంటే ఎవరైనా మెంబర్ కనుక సొసైటీని, ఆ సొసైటీని అంటే ఈ కోఆపరేటివ్ సొసైటీని వదిలి వెళ్ళిపోవాలంటే కనుక అతను ప్రాపర్ నోటీస్ అనేది ఇవ్వాలి. అండ్ విల్ గెట్ బ్యాక్ హిజ్ క్యాపిటల్ అకార్డింగ్ టు ద రూల్స్ ఆఫ్ ద కోఆపరేటివ్. కోఆపరేటివ్ రూల్స్ ప్రకారం అతనికి ఎంత అయితే క్యాపిటల్ అనేది ఇవ్వాలో అంతా ఇచ్చేయడం జరుగుతుంది. తర్వాత సో తర్వాత అండ్ విల్ గెట్ బ్యాక్ ఇస్ క్యాపిటల్ అకార్డింగ్ టు ద రూల్స్ ఆఫ్ ద కోఆపరేటివ్. అతను పెట్టినటువంటి అమౌంట్ అనేది అతను కోఆపరేటివ్ సొసైటీ రూల్స్ ప్రకారం అతనికి ఎలా అనేది ఎడ్జస్ట్ చేసి ఇచ్చేస్తారు. బట్ నో మెంబర్ కెన్ ట్రాన్స్ఫర్ హిజ్ షేర్స్ టు అనదర్ పర్సన్. ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి ఒక రిస్ట్రిక్షన్ ఏంటంటే అతని యొక్క షేర్లను వేరే వాళ్ళకి ఎవరికి కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు. ఓకేనా, సో అది కండిషన్. తర్వాత దీనికి సంబంధించి నెక్స్ట్ థర్డ్ వన్, మినిమం 10 పర్సన్స్ నీడెడ్. సో కోఆపరేటివ్ సొసైటీస్ అనేదానికి మినిమం ఎంతమంది ఉండాలి? 10 మంది ఉండాలి. ఓకేనా, వచ్చు. సో ఏ మినిమం ఆఫ్ 10 అడల్ట్ పర్సన్స్ ఆర్ నీడెడ్ టు ఫామ్ ఏ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్. సో కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ మనం ఫామ్ చేయాలి అని అంటే కనుక మినిమంగా మనకు 10 పర్సన్స్ అనేవాళ్ళు పెద్దవాళ్ళు 10 మంది అవసరం అవుతారు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఈజ్ 100. మ్యాక్సిమం ఎంతవరకు ఉండొచ్చు అంటే 100 వరకు ఉండొచ్చు. సో తర్వాత ఈయన కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ హూ విత్ నో సచ్ లిమిట్ ఇన్ నాన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ. సో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో అయితేనేమో, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో అయితేనేమో సో ఒక రకంగా ఉంటుంది. తర్వాత నాన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి లిమిట్ అనేది ఉండదు. ఓకేనా, విత్ నో సచ్ లిమిట్ ఇన్ నాన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ. ఓకేనా, సో అది సారీ. ఓకే, సో ఏ మినిమం ఆఫ్ 10 అడల్ట్ పర్సన్స్ ఆర్ నీడెడ్ టు ఫామ్ ఏ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్. 10 మంది అయితే ఉండాల్సిందే.
తర్వాత మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇస్ 100, మ్యాక్సిమం ఎంత మంది ఉండొచ్చు 100 మంది ఉండొచ్చు ఇన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ, ఓకే విత్ నో సచ్ లిమిట్ ఇన్ నాన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్. నాన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ కి అయితే ఈ రిస్ట్రిక్షన్స్ కూడా ఏం లేవు, ఏం లిమిట్స్ కూడా ఏం లేవు అన్నమాట. దిస్ ఈజ్ మినిమం 10 పర్సన్స్ నీడెడ్. తర్వాత థర్డ్ ఫోర్త్ వన్ సర్వీస్ మోటివ్. సో ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ఎ కోఆపరేటివ్ సొసైటీ ఇస్ టు ప్రొవైడ్ సమ్ సర్వీసెస్ ఆర్ బెనిఫిట్స్ టు ఇట్స్ మెంబర్స్. అంటే తన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దాని మెంబర్స్ అందరికీ కూడా మంచి సర్వీస్ ఇవ్వడం, వాళ్ళకి మంచి బెనిఫిట్స్ అనేది చేసి పెట్టడం అనేదే ఈ సర్వీస్ మోటివ్ అని చెప్తున్నాడు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అది కూడా. సో సర్వీస్ సంబంధించి సర్వీస్ మోటివ్ అనేది ఉంటుంది. ఎందుకంటే సో ప్రైమరీ ఎయిమ్ అనేది ఇదన్నమాట. ఇక్కడ ఏంటంటే ప్రైమరీ ఎయిమ్ అనేది ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీ అనేది ప్రొవైడ్ సమ్ సర్వీస్ ఆర్ బెనిఫిట్ టు ఇట్స్ మెంబర్స్. అంటే తన మెంబర్స్ అందరికీ కూడా మంచిగా సర్వీస్ని బెనిఫిట్స్ని ఇవ్వడం అనేదే మనం సర్వీస్ మోటివ్ అంటాం. ఆర్ ఈవెన్ జనరల్ పబ్లిక్స్, అదేవిధంగా పబ్లిక్ కూడా, జనరల్ పబ్లిక్ కూడా ఓన్లీ మెంబర్స్కే కాదు. తర్వాత బై ఫైటింగ్ అగెన్స్ట్ సమ్ సోషల్ లెవెల్. సో మనం ఏదన్నా సోషల్ లెవెల్ గురించి మనం ఫైట్ చేస్తున్నప్పుడు ఇది మనకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. తర్వాత ఫైనాన్స్. ఫైనాన్స్ కనుక చూస్తే ద క్యాపిటల్ ఆఫ్ ఎ కోఆపరేటివ్ ఈజ్ రేజ్డ్ ఫ్రమ్ మెంబర్స్ త్రూ ఇష్యూ ఆఫ్ షేర్స్. సో మెంబర్స్ నుంచి వస్తే ఇష్యూ ఆఫ్ షేర్స్ అనేది. తర్వాత ఎ కోఆపరేటివ్ కెన్ ఆల్సో అప్టైన్ లోన్స్ ఫ్రమ్ ద సో ద క్యాపిటల్ ఆఫ్ కోఆపరేటివ్ ఈజ్ రేజ్డ్ ఫ్రమ్ మెంబర్స్ త్రూ ఇష్యూస్ ఆఫ్ షేర్స్. సో కోఆపరేటివ్ సొసైటీకి ఫండింగ్ అనేది ఎలా వస్తుందంటే కోఆపరేటివ్ సొసైటీ లాగానే, మిగతా వాటిలాగానే దీనికి కూడా. సో కోఆపరేటివ్ సొసైటీ, కోఆపరేటివ్ ఈజ్ రైజ్డ్ ఫ్రమ్ మెంబర్స్ త్రూ ఇష్యూ ఆఫ్ షేర్స్. తన షేర్స్ రూపంలో డివైడ్ చేసిన తనకు కావాల్సిన మొత్తాన్ని షేర్స్ రూపంలో పబ్లిక్ ఆఫర్ చేస్తారనమాట. ఓకేనా? సో పబ్లిక్ కొనుక్కుంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో ఈ కోఆపరేటివ్ కెన్ ఆల్సో అప్టైన్ లోన్స్ ఫ్రమ్ ద సెంట్రల్ ఆర్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్. ఓకే, సో ఈ కోఆపరేటివ్ కెన్ ఆల్సో అప్టైన్ లోన్స్ సో అదొకటి ఇక్కడ ఫైనాన్స్ సంబంధించి కోఆపరేటివ్ కెన్ ఆల్సో అప్టైన్ లోన్స్ ఫ్రమ్ ద సెంట్రల్ ఆర్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. అది కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత లిమిటెడ్ లయబిలిటీ అంటున్నాడు. సో లిమిటెడ్ లయబిలిటీ అనేది ఏంటంటే చూస్తే, సో అది మనకు తెలిసి ఇంతకు ముందు అన్లిమిటెడ్ లయబిలిటీ ఉంది, ఇప్పుడు లిమిటెడ్ లయబిలిటీ అయింది. సో దీనికి సంబంధించి ద లయబిలిటీ ఆఫ్ ఈచ్ మెంబర్ ఆఫ్ ఎ కోఆపరేటివ్ ఈస్ లిమిటెడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ షేర్స్ హెల్డ్ బై హిమ్. కోఆపరేటివ్ సొసైటీకి ఏదైనా నష్టం వస్తే కనుక అది నష్టం ఎంతవరకు ఉంటుందంటే అతను పెట్టినటువంటి పెట్టుబడికి మాత్రమే నష్టం ఉంటుంది, మిగతా దానికి ఏం సంబంధం లేదు. ఇన్ ద షేర్ క్యాపిటల్ ఆఫ్ ద కోఆపరేటివ్. ఓకేనా? సో కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి మనకి ఇది క్యాపిటల్ డీటెయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సో తర్వాత నెక్స్ట్ డెమోక్రాటిక్ మేనేజ్మెంట్. ఓకేనా? సో డెమోక్రాటిక్ మేనేజ్మెంట్ ఏం చెప్తున్నాడు, ఇక్కడ బిజినెస్ లో మేనేజ్మెంట్ అంతా కూడా డెమోక్రాటిక్ గా ఉంటారంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందంట. అందుకని ఏం చెబుతున్నాడు, బిజినెస్ ఆఫ్ ఏ కోఆపరేటివ్ సొసైటీ ఇస్ మేనేజ్డ్ బై ఏ మేనేజింగ్ కమిటీ. సో కోఆపరేటివ్ సొసైటీ బిజినెస్ మొత్తం కూడా మేనేజ్మెంట్ మేనేజింగ్ కమిటీ తోటి రన్ అవుతుంటుంది, కమిటీ ఫ్రేమ్ చేసి. సో మొత్తం వాళ్ళే చూసుకుంటారు, విచ్ ఈజ్ ఎలక్టెడ్ బై ద మెంబర్స్. ఈ మెంబర్స్ అందరూ కలిసి వాళ్ళని ఎలక్ట్ చేసుకుంటారు, ఎన్నుకుంటారు. సో ద మెంబర్స్ లే డౌన్ ద బోర్డు పాలసీ గైడ్లైన్స్ విత్ ఇన్ విచ్ ద మేనేజింగ్ కమిటీ మేనేజర్స్ ద ఎఫైర్స్ ఆఫ్ ద కోఆపరేటివ్ సొసైటీ. సో ఏం చెప్తున్నాడు, బిజినెస్ ఆఫ్ ఏ కోఆపరేటివ్ సొసైటీ ఈజ్ మేనేజ్డ్ బై ఏ మేనేజింగ్ కమిటీ. సో వాళ్ళు చూసుకుంటారు మేనేజింగ్ కమిటీని, విచ్ ఈజ్ ఎలక్టెడ్ బై ద మెంబర్స్. అది మెంబర్స్ ఎలక్ట్ చేసుకుంటారు, వాళ్ళ ద్వారా జరుగుతుంది. తర్వాత ద మెంబర్స్ లే డౌన్ ద బ్రాడ్ పాలసీ గైడ్లైన్స్ విత్ ఇన్ విచ్ ద మేనేజింగ్ కమిటీ మేనేజర్స్ ద ఎఫైర్స్ ఆఫ్ ద కోఆపరేటివ్ సొసైటీ. ఎవరు బాగా హ్యాండిల్ చేస్తారు, ఎవరైతే ఇబ్బంది ఉన్నదో దాని మీద వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది కానివ్వండి, వేరే గేమ్. ఓకేనా? సో దట్ ఈజ్ అబౌట్ డెమోక్రాటిక్ మేనేజ్మెంట్. అంటే వాళ్ళు లిబరల్గా ఉంటారు, ఎవరికి ఏం కావాలంటే అది. సో నో ప్రాబ్లం. సో ఈ ఏం కావాలన్నా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, చాలా లిబరల్గా ఉంటారు. డెమోక్రాటిక్ అంటే ప్రజాసంబద్ధంగా, అంటే పైన ఎలా ఉంటున్నారో అధికారులు, పై స్థాయి అధికారులు, ముఖ్యమంత్రులు ఇలాంటి వాళ్ళు, ప్రధానులు, అలాగే అనమాట. సో దట్ ఈజ్ డెమోక్రటిక్ మేనేజ్మెంట్. ఓకేనా? బిజినెస్ ఆఫ్ ఎ కోఆపరేటివ్ సొసైటీ ఈజ్ మేనేజ్డ్ బై ఏ మేనేజింగ్ కమిటీ అండ్ విచ్ ఈజ్ ఎలక్టెడ్ బై ద మెంబర్స్ అండ్ ద మెంబర్స్ లే డౌన్
ద బ్రాడ్ పాలసీ గైడ్ లైన్స్. సో మనం చూస్తే కనుక దానికి బ్రాడ్ పాలసీ గైడ్ లైన్స్ అని ఉంటాయి. తర్వాత విత్ ఇన్ విచ్ ద మేనేజింగ్ కమిటీ మేనేజెస్ ద అఫేర్స్ ఆఫ్ ద కార్పొరేటివ్ సొసైటీ. మొత్తంగా వాళ్ళకైతే సో చూసుకోవటం అనేది మొత్తం కూడా. సో అంటే మనం ఆ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. విత్ ఇన్ విచ్ ద మేనేజింగ్ కమిటీ మేనేజెస్ ద అఫైర్స్ ఆఫ్ ద కోఆపరేటివ్ సొసైటీ. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే. సో తర్వాత స్టేట్ కంట్రోల్. సో స్టేట్ కంట్రోల్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అండి. గవర్నమెంట్ ఎక్సర్సైజెస్ కంట్రోల్ ఓవర్ కోఆపరేటివ్స్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ హూ అదర్వైజ్ ఆర్ ఎకనామికల్లీ క్విక్ వీక్. సో ఎకనామికల్గా క్విక్గా వీక్ అవుతారు. సో అంటే త్వరగా. సో ఎవ్రీ కోఆపరేటివ్ సొసైటీ మస్ట్ ఫర్నిష్ యాన్యువల్ అకౌంట్స్. ప్రతి సంస్థ కూడా ఇక్కడ మనకి ఏంటంటే మనకి క్లియర్గా కావాల్సింది. సో ఏమంటున్నాడంటే ఈ స్టేట్ కంట్రోల్ అనేది కూడా ఉంటుంది. అంటే స్టేట్ ద్వారా వెళ్ళినటువంటి వాటికి స్టేట్ కంట్రోల్ కూడా ఉంటుందని చెబుతున్నాడు. సో సో స్టేట్ కంట్రోల్ అనేది కూడా ఉంటుందని చెబుతున్నాడు. గవర్నమెంట్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ కోఆపరేటివ్స్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ కోఆపరేటివ్స్. సో గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే తన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కోఆపరేటివ్ సొసైటీలో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ని కాపాడాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ కంట్రోల్ అనేది ఉంటుంది దీని మీద. హూ అదర్వైజ్ ఆర్ ఎకనామికల్లీ క్వైట్ వీక్, అదేవిధంగా ఎకనామికల్గా వీక్ అయిన వాళ్ళ గురించి. అదేవిధంగా ఎవ్రీ కోఆపరేటివ్ సొసైటీ మస్ట్ ఫర్నిష్ యాన్యువల్ అకౌంట్స్ అండ్ రిపోర్ట్స్ టు ద రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్. ఈ కోఆపరేటివ్స్ రిజిస్ట్రేషన్ చేయడానికి సపరేట్గా ఆఫీస్ ఉంటుంది, దానికి ఒక రిజిస్టార్ ఉంటాడు. ఆ రిజిస్టార్కి ప్రతి సంవత్సరం యాన్యువల్ అకౌంట్స్ అనేది ఆయనకి సబ్మిట్ చేయాలి, ప్రతి కోఆపరేటివ్ సొసైటీ కూడా. ఫర్దర్ అకౌంట్స్ ఆఫ్ ఆల్ కోఆపరేటివ్స్ ఆర్ సబ్జెక్ట్ టు కంపల్సరీ ఆడిట్. దాన్ని ఎందుకంటే ప్రతి కోఆపరేటివ్ సొసైటీ యొక్క అకౌంట్స్ అనేది ఫర్దర్గా మనకు ఆడిట్ అనేది జరగాల్సిందే. సో అంటే లెక్కల్లో తప్పులే ఉన్నాయి అనేది ఒకసారి వెరిఫికేషన్ చేయడం. తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ ఎ కోఆపరేటివ్ సొసైటీ. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ. సో ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎ కోఆపరేటివ్ సొసైటీ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ అండర్. సో ఫస్ట్ వన్ ఈజీ టు ఫామ్. సో అడ్వాంటేజెస్లో మొట్టమొదటి ఏంటంటే ఈజీ టు ఫామ్. సో ఇది మనం చాలా ఈజీగా ఫామ్ చేయొచ్చు, పెద్ద కష్టమే ఉండదు. ఫార్మింగ్ ఏ కోఆపరేటివ్ సొసైటీ ఈజ్ ఏ నాన్ బ్రెయినర్, పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మినిమం 10 అడల్ట్స్ ఆర్ నీడెడ్ టు ఫామ్ ఏ కోఆపరేటివ్ సొసైటీ. 10 మంది ఉంటే చాలా కోఆపరేటివ్ సొసైటీని ఫామ్ చేయొచ్చు. తర్వాత ద ఫండ్స్ అండ్ టైం రిక్వైర్డ్ ఈజ్ మినిమల్ టు గెట్ ద సొసైటీ రిజిస్టర్డ్. సో ద ఫండ్స్ అండ్ టైం రిక్వైర్డ్ ఈజ్ మినిమల్. సో టైం రిక్వైర్మెంట్ ఏముంది, ఫండ్స్ అనేది ఒకటి చూసుకుని. సో ఈజ్ మినిమల్ టు గెట్ ద సొసైటీ రిజిస్టర్డ్, దాంతో మనం సొసైటీ అనేది రిజిస్టర్ చేయించవచ్చు. తర్వాత ద లీగల్ ఫార్మాలిటీస్ ఆర్ డేర్ మినిమమ్. లీగల్ ఫార్మాలిటీస్ అనేవి మినిమంగా ఉంటాయని చెప్పి చెబుతున్నాం. తర్వాత సెకండ్ వన్, నో రిస్ట్రిక్షన్ ఆన్ మెంబర్షిప్. సో రిస్ట్రిక్షన్ అనేది లేదు మెంబర్షిప్ మీద. ద మెంబర్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్ అండ్ ద మెంబర్స్ కెన్ వాక్ అవుట్ ద ఆర్గనైజేషన్ సో సర్వీస్ మోటివ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీ. ఎందుకంటే పేరే అది కదా, సర్వీస్ అనేది ఇవ్వడం అనేది ఇక్కడ మెయిన్ ఆ ఉద్దేశంతో కోఆపరేటివ్ సొసైటీస్ అనేది రన్ అవుతున్నాయి. సో కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ మీన్స్ ఫర్ సర్వింగ్ దేర్ మెంబర్స్. అది వాళ్ళ మెంబర్స్ వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. సో అన్లైక్ అదర్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ దే ఆర్ నాట్ ప్రాఫిట్ డ్రివెన్. అదేవిధంగా మిగతా చూస్తే కనుక మనకి ప్రాఫిట్ డ్రివెన్ లేవంటే ప్రాఫిట్ జోన్లో లేవనుకోండి. దే ఎయిమ్ టు ప్రొవైడ్ ఫైనర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎట్ రీజనబుల్ రేట్స్, రెండు చేయొచ్చు. తర్వాత ఫర్దర్ కోఆపరేటివ్ సొసైటీస్ రెండర్ ఫైనాన్షియల్ టు దేర్ మెంబర్స్ ఎట్ ఎ కన్సెషన్. దే ప్రివెంట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్ అండ్ వెల్త్ ఇన్ ఏ ఫ్యూ హ్యాండ్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దే ఎయిమ్ టు ప్రొవైడ్ ఫైనర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎట్ రీజనబుల్ రేట్స్. వాళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటంటే కస్టమర్కి మంచి గూడ్స్ని అదేవిధంగా సర్వీసెస్ని అదేవిధంగా రీజనబుల్ ప్రైస్ చేసి మనం అందించాలి. తర్వాత ఫర్దర్ కోఆపరేటివ్ సొసైటీస్ అండర్ సో ఫర్దర్ కోఆపరేటివ్ సొసైటీస్ రెండర్ ఫైనాన్షియల్ హెల్ప్ టు దేర్ మెంబర్స్ ఎట్ ఏ కన్సెషన్. సో ఇక్కడ మనం చూస్తే కనుక కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి మనం చూస్తే కనుక ఇక్కడ ఫైనాన్షియల్ హెల్ప్ టు దేర్ మెంబర్స్ ఎట్ ఏ కన్సెషన్. ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారు తక్కువ రేట్కి. దే ప్రివెంట్ ద
కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్ అండ్ వెల్త్ ఇన్ ఏ ఫ్యూ హ్యాండ్స్. సో మనం ఇక్కడ చూస్తే కనుక దే ప్రివెంట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్ అండ్ వెల్త్ ఇన్ ఏ ఫ్యూ హ్యాండ్స్. అది మొత్తం కూడా ఎకనామిక్ పవర్ కానివ్వండి, మిగతావి కానివ్వండి, పవర్స్ అనేవి వెల్త్ కానివ్వండి, కొంతమంది దగ్గర ఆగిపోతున్నాయి కొన్ని చేతుల్లోనే. దే ఆర్ ఆల్సో ఏ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ మ్యూచువల్ కోఆపరేషన్. అదేవిధంగా బ్రీడింగ్ గ్రౌండ్ అనేది కూడా ఉంటుంది సో మ్యూచువల్ కోఆపరేషన్ కోసం. సో తర్వాత బ్రదర్హుడ్ మారల్ వాల్యూ, బ్రదర్హుడ్ మారల్ వాల్యూస్, సర్వీస్ అండ్ మెనీ అదర్ వర్చ్యూస్. సో ఇవి కూడా మనం, సో దే ఆర్ ఆల్సో ఏ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ మ్యూచువల్ కోఆపరేషన్. అది మ్యూచువల్ కోఆపరేషన్ అనే దానికి మనం ఒక ఇది చేయాలంటే సో బ్రదర్హుడ్ అనేది ఉండాలి, స్నేహభావం ఉండాలి, తర్వాత మోరల్ వాల్యూస్ అనేవి కూడా ఉండాలి, మానవతా విలువలు, తర్వాత అండ్ మెనీ అదర్ వర్చ్యూస్, అదేవిధంగా మిగతా వర్చ్యూస్ కూడా. సో తర్వాత ఇందాక చెప్పుకుందే డెమోక్రాటిక్ మేనేజ్మెంట్ సేమ్ థింగ్ యాజ్ యూజువల్. సో వన్ మెంబర్ ఆన్ ఓట్ అంటే, సో సో డెమోక్రాటిక్ మేనేజ్మెంట్ అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. సో అది చెప్పాను ఇందాక డెమోక్రాటిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనేది. సో తర్వాత లో కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. లో కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది కూడా అంటే అది తక్కువ ఖర్చులో మనకి పని అయిపోవటం అనేది. సో దానికి గాను ద ఆపరేషనల్ అండ్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ లో బికాస్ ద మెంబర్స్ ఆఫర్ దేర్ సర్వీసెస్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ నథింగ్. సో లో కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్, దీంట్లో మనకి ఆపరేషన్స్ అనేవి కూడా లో కాస్ట్ లో జరిగిపోతాయి, పెద్దగా ఖర్చులవు. ద ఆపరేషనల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ లో బికాస్ ద మెంబర్స్ ఆఫర్ దేర్ సర్వీసెస్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫర్ నథింగ్. ఓకే, సో అంటే దాంట్లో ఏం జరిగిందంటే ద ఆపరేషనల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ లో బికాస్ ఓకే ద మెంబర్స్ ఆఫర్ దేర్ సర్వీసెస్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ నథింగ్. సో దట్ ఈస్ ద థింగ్, సింపుల్ థింగ్. తర్వాత దేర్ ఈజ్ నో క్లాస్ డ్యూ టు సో చూస్తే కనుక ఈ లో కాస్ట్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి ఇక్కడ మనకు, హెవీగా మనకి ఇక్కడ ఎక్స్పెండిచర్ అనేది అవ్వదు. సో దానికి రీజన్స్ ఏంటంటే దెర్ ఈజ్ నో లాస్ డ్యూ టు బ్యాడ్ డెబ్ట్స్ బికాస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ బీయింగ్ సోల్డ్ ఇన్ క్యాష్. సో అది నేను ఇచ్చేస్తాను కట్, సో నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. మోర్ ఓవర్ దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ మ్యాచ్ అడ్వర్టైజ్మెంట్ టు ప్రమోట్ ద స్టాక్. అదేవిధంగా మ్యాచ్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా అవసరం లేదు పోల్ చేయడానికి. సో తర్వాత అబ్సెన్స్ ఆఫ్ మిడిల్ మెన్ ఇన్ అనదర్ ఫ్యాక్టర్ దట్ రెగ్యులేట్స్ అన్నెసరీ ఎక్స్పెండిచర్. సో దానిలో ఏం చెబుతారంటే అబ్సెన్స్ ఆఫ్ మిడిల్ మెన్ ఇన్ ఈజ్ అనదర్ ఫ్యాక్టర్ దట్ రెగ్యులేట్స్ అన్నెసరీ ఎక్స్పెండిచర్. ఈ మిడిల్ మెన్ ఎవరైతే ఉన్న మధ్యలో బ్రోకరేజీ, సో వాళ్ళలో కూడా మనకి రేట్ అనేది జరిగిపోతాం. సో దట్ ఈస్ ద థింగ్, దిస్ ఈజ్ అబౌట్ సో తర్వాత ఏం చెబుతున్నాడు అబ్సెన్స్ ఆఫ్ మిడిల్ మ్యాన్ ఈజ్ అనదర్ ఫ్యాక్టర్ దట్ రెగ్యులేట్స్ అన్నెసరీ ఎక్స్పెండిచర్. సో అదొకటి మనకి అన్నెసరీగా సో అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో కాబట్టి మనం ఏదైనా కూడా బెస్ట్ ఆప్షన్ ఏం చెబుతున్నానంటే, సో మనం లో కాస్ట్ ఆపరేషన్స్ అనేది చేయటం చాలా ఇంపార్టెంట్గా చెప్తున్నాడు. దానివల్ల మనకు వచ్చేటటువంటి ఆదాయాన్ని పెంచుకోవచ్చు. కాబట్టి లో కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ అనేదాన్ని క్లీన్ గా అబ్జర్వ్ చేయమంటున్నాడు. సో దేర్ ఈస్ నో నీడ్ ఫర్ మ్యాసివ్ అడ్వర్టైజ్మెంట్ టు ప్రమోట్ ద స్టాక్. ఎప్పుడు మనం సో మ్యాసివ్ అడ్వర్టైజ్మెంట్ అనేది మనం ఎప్పుడు కూడా చేయట్లేదు. సో అబ్సెన్స్ ఆఫ్ మిడిల్ మెన్ ఈజ్ అనదర్ ఫ్యాక్టర్ దట్ రెగ్యులేట్స్ అన్నెసరీ ఎక్స్పెండిచర్. సో మనకి ఇది అన్నెసరీ ఎక్స్పెండిచర్ కింద చూసుకోవచ్చు అని చెప్పి చెప్తాను. ఓకే, సో దట్ ఈస్ లో కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్. ఓకే, సో ద ఆపరేషనల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ లో బికాస్ ద మెంబర్స్ ఆఫర్ దేర్ సర్వీసెస్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ నథింగ్. దెర్ ఈస్ నో లాస్ డ్యూ టు బ్యాడ్ డెబ్ట్స్ బికాస్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ బీయింగ్ సోల్డ్ ఇన్ క్యాష్ అండ్ మోర్ ఓవర్ దెర్ ఈస్ నో నీడ్ ఫర్ మ్యాసివ్ అడ్వర్టైజ్మెంట్ టు ప్రమోట్ ద స్టాక్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ మిడిల్ మెన్ ఈజ్ అనదర్ ఫ్యాక్టర్ దట్ రెగ్యులేట్స్ అన్నెసరీ ఎక్స్పెండిచర్.
దెన్ ఇంటర్నల్ ఫైనాన్సింగ్. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇంటర్నల్ ఫైనాన్సింగ్. సో కోఆపరేటివ్ సొసైటీస్ ట్రాన్స్ఫర్ ఏ పార్ట్ ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ టు ద జనరల్ రిజర్వ్ ఎవ్రీ ఇయర్. సో ఇక్కడ మనం ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి ఏం చేస్తారంటే ట్రాన్స్ఫర్ ఏ పార్ట్ ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ టు ద సో ప్రాఫిట్స్ టు ద జనరల్ రిజర్వ్ ఎవ్రీ ఇయర్. సో కోఆపరేటివ్ సొసైటీస్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ ఏ పార్ట్ ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ టు ద జనరల్ రిజర్వ్ ఎవ్రీ ఇయర్. సో ఆ విధంగా అనమాట. సో తర్వాత ద డివిడెండ్ టు ద షేర్ హోల్డర్స్ ఆన్ ప్రాఫిట్ కెనాట్ బి మోర్ దాన్ 10%. సో డివిడెండ్ అనేది అతను పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ మీద 10% కన్నా ఎక్కువ ఇవ్వకూడదు. కాన్సిక్వెంట్లీ ద రిటైన్డ్ ఎర్నింగ్స్ ఆర్ ప్లగ్డ్ బ్యాక్ ఇన్ టు ద కంపెనీ ఫర్ డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇట్స్ బిజినెస్. సో డైవర్సిఫికేషన్ చేసుకోవడానికి అది మనకు ఉపయోగపడుతుందని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్. సో నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్. సో దాంట్లో ఏం చెప్తున్నాడంటే కోఆపరేటివ్ సొసైటీస్ ఎంజాయ్ ద ప్రివిలేజ్ ఆఫ్ పేయింగ్ సో అదొకటి మనం ఇక్కడ ఇంటర్నల్ ఫైనాన్సింగ్ అనేది కూడా మనం చేసుకోవచ్చు. సో అది మనం ఎలా అనేది సో కాన్సిక్వెంట్లీ ద రిటైన్డ్ మెసేజ్ డీలింగ్స్ ఆర్ సో రిటైన్డ్ ఎర్నింగ్స్ ఆర్ ఫ్లాగ్డ్ బ్యాక్ ఇన్ టు ద కంపెనీ. సో అదొకటి మనం ఇంపార్టెంట్గా ఓకే. సో దట్ ఈస్ ద థింగ్. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్. సో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ మీన్స్ దట్ మీన్స్ ద గవర్నమెంట్ ఈజ్ గివింగ్ సమ్ ఎక్సెప్షన్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సెప్షన్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. అండ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎంజాయ్ ద ప్రివిలేజ్ ఆఫ్ పేయింగ్ టు ట్యాక్సెస్ టు ద గవర్నమెంట్ ఆన్ దేర్ ఎర్నింగ్స్. సో కోఆపరేటివ్ సొసైటీస్కి ఆ ప్రివిలేజ్ అనేది ఉంది. సో నో ట్యాక్సెస్ టు ద గవర్నమెంట్ ఆన్ దేర్ ఎర్నింగ్స్. ట్యాక్స్ అనేది ఏం కట్టవసరం లేదు. సో దే ఆర్ ఆల్సో ఎగ్జెంప్ట్ ఫ్రమ్ పేయింగ్ స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఆల్సో. రెండింటికి కూడా ఎగ్జెంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో తర్వాత డ్యూరబిలిటీ. సో డ్యూరబిలిటీ వచ్చినప్పటికీ ఆఫ్టర్ గెటింగ్ రిజిస్టర్డ్ ఏ కోఆపరేటివ్ సొసైటీ బికమ్స్ ఏ డిస్టింక్ట్ లీగల్ ఎంటిటీ. ద డెత్ ఆఫ్ బ్యాంక్రప్ట్స్ ఆఫ్ ద మెంబర్స్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ ఇట్స్ ఫంక్షనింగ్. ఫర్ దిస్ రీజన్ ఇట్ ఈస్ ఏ డ్యూరబుల్ ఎంటర్ప్రైజ్. సో అంతే కదా. సో ఆఫ్టర్ గెటింగ్ రిజిస్టర్డ్ సో ఒకవేళ అయితే కనుక ఏ కోఆపరేటివ్ సొసైటీ బికమ్స్ ఏ డిస్టింక్ట్ లీగల్ ఎంటిటీ. సో కోఆపరేటివ్ సొసైటీ అని మనకి అప్పుడు డిస్టింక్ట్ లీగల్ ఎంటిటీ అవుతుంది. తర్వాత ద డెత్ ఆఫ్ బ్యాంక్రప్ట్సీ ఆఫ్ ద మెంబర్స్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ ఇట్స్ ఫంక్షన్. సో ఫర్ దిస్ రీజన్ ఇట్ ఈజ్ ఏ డ్యూరబుల్ ఎంటర్ప్రైజెస్. ఓకే. తర్వాత నెక్స్ట్ వన్ చీపర్ గూడ్స్. సో చీపర్ గూడ్స్లో ఏం చెప్తున్నాడు, ద కోఆపరేటివ్ సొసైటీస్ డైరెక్ట్లీ బై గూడ్స్ ఫ్రమ్ హోల్సేలర్స్. హోల్సేలర్స్ డైరెక్ట్గా కొనేస్తారు అండ్ ప్రొడ్యూసర్స్ నుంచి. సో దస్ దే ఆర్ ఏబుల్ టు ప్రొక్యూర్ గూడ్స్ ఎట్ ఏ చీపర్ రేట్. వాళ్ళు తక్కువ రేటుకి కొనడం అనేది జరుగుతుంది, చీపర్ రేట్కి తక్కువలో ఉన్నప్పుడు. తర్వాత స్టేట్ పర్సెంట్ ప్యాట్రనేజ్. సో స్టేట్ అనేది కూడా సపోర్ట్ అనేది ఇవ్వాలి. ద ఎయిమ్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ టు సర్వ్ అండ్ స్ట్రెంగ్తెన్ ద వీకర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ. సో వీకర్ సెక్షన్స్ ఎవరైతే వాళ్ళని మనం బాగు చేయాలనే ఉద్దేశంతోటే ఈ కాన్సెప్ట్ అనేది తీసుకోవడం జరిగింది. దేర్ ఫోర్ ద గవర్నమెంట్ హెల్ప్స్ దెమ్ బై ఆఫరింగ్ దెమ్ లోన్స్ ఆన్ ఈజీ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఏం చెబుతున్నాడు, సో దే ఆల్సో ఆఫర్ స్పెషల్ గ్రాంట్స్ సబ్సిడీస్ టు ద కోఆపరేటివ్ సొసైటీ. వాటికి మంచి గ్రాంట్స్ అన్ని కూడా సబ్సిడీస్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఏ కోఆపరేటివ్ సొసైటీ. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వాంటేజెస్. సో దీనిలో డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఏ కోఆపరేటివ్ సొసైటీ దాంట్లో ఫస్ట్ వన్ స్టేట్ ప్యాటర్న్ ఇస్ ద ఎయిమ్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ సర్వ్ ద స్ట్రెంగ్త్ అండ్ ద వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. అంటే వీకర్ సెక్షన్స్ ఎవరైతే సమాజంలో వెనకబడిన వాళ్ళు అలాంటి వాళ్ళని స్ట్రెంగ్తెన్ చేయడం కోసం, వీకర్ సెక్షన్స్ ని స్ట్రెంగ్తెన్ చేయడం కోసం ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అనే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. దేర్ ఫోర్ ద గవర్నమెంట్ హెల్ప్స్ దెమ్ బై ఆఫరింగ్ దెమ్ లోన్స్ ఆన్ ఈజీ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో గవర్నమెంట్ కూడా వాళ్ళకి తక్కువ వడ్డీలకి ఇవ్వటం, అదేవిధంగా తక్కువ కండిషన్స్ పెట్టి అప్పులు ఇవ్వడం అనేది చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని కూడా ఆదుకోవాలని ఉద్దేశించింది, దాని ఉద్దేశం అది కదా. కాబట్టి దే ఆల్సో ఆఫర్ స్పెషల్ గ్రాంట్స్ అండ్ సబ్సిడీస్ టు ద కోఆపరేటివ్ సొసైటీస్. గవర్నమెంట్
కోఆపరేటివ్ సొసైటీస్ కి సబ్సిడీస్ ఇవ్వటం, స్పెషల్ గ్రాంట్స్ ఇవ్వటం కూడా చేస్తూ ఉంటుంది అనమాట. తర్వాత డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎ కోఆపరేటివ్ సొసైటీ. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీ డిసడ్వాంటేజెస్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ? ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ లిమిటెడ్ రీసోర్సెస్. సో కోఆపరేటివ్ సొసైటీకి ఇక్కడ ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే లిమిటెడ్ రీసోర్సెస్ ఉంటాయి. సో ద ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ కోఆపరేటివ్ సొసైటీస్ ఈజ్ లో డ్యూ టు లిమిటెడ్ సప్లై ఆఫ్ క్యాపిటల్. సో ఏంటంటే వాటికి సప్లై అనేది లిమిటెడ్ గా ఉంటుంది. సో క్యాపిటల్ సప్లై అనేది చాలా లిమిటెడ్ గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ అందరూ ఎంతో అంతా లేని వాళ్ళేగా డబ్బులు పెట్టుకునేది, పాపం ఉన్న వాళ్ళు అందరూ ఉన్నవాళ్ళు ఉంటారు కదా, మెంబర్షిప్ ఫీజేగా వచ్చేది. సో ద మెంబర్షిప్ ఫీ ఈజ్ వెరీ లెస్ యాజ్ మోస్ట్ మెంబర్స్ బిలాంగ్ టు మిడిల్ అండ్ లో ఇన్కమ్ గ్రూప్స్. ఎందుకంటే ఇక్కడ ఉండే మెంబర్స్ అందరూ కూడా పాపం డైలీ పని చేసుకునే వాళ్ళు, వాళ్ళకి వచ్చే దాంట్లోనే కొంత దాంట్లో మెంబర్షిప్ ఫీజు కింద కడతారు, అంటే రోజు కట్టలేదు కదా, ఎంతో కొంత 500 1000 మెంబర్షిప్ ఫీజు తీసుకుంటారు. సో ద ఫేస్ వాల్యూ ఆఫ్ షేర్స్ ఈజ్ ఆల్సో వెరీ నామినల్. షేర్స్ యొక్క ఫేస్ వాల్యూ అనేది కూడా చాలా నామినల్ ఉంటుంది, 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు కూడా ఉంటాయి. సో ఇన్ అడిషన్ ద లోన్ రేజింగ్ కెపాసిటీ ఫ్రమ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఈజ్ ఆల్సో లిమిటెడ్. ఈ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్స్ కూడా వాళ్ళ కెపాసిటీ, లోన్ రేజింగ్ కెపాసిటీ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. దస్ కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ స్ట్రైవింగ్ ఫర్ ఎక్స్పాన్షన్ డ్యూ టు షార్టేజ్ ఆఫ్ ఫండ్స్. ఓకే, సో అదొకటి కూడా మేజర్ ప్రాబ్లమే. అంటే దాని అర్థం ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ స్ట్రైవింగ్ ఫర్ ఎక్స్పాన్షన్. సో ఈ ఎక్స్పాన్షన్ అనే దానికి సంబంధించి ఆయన కూడా ఇన్కేపబుల్ అనేది సో డిసైడ్ అయింది. సో ఎందుకంటే ఎక్స్పాన్షన్కి వెళ్ళాలని కూడా వీళ్ళకి ఫండ్స్ అనేది షార్టేజ్ ఉంటాయి కాబట్టి ఎక్స్పాన్షన్ వెళ్ళడానికి కూడా కుదరదు, కాబట్టి ఎన్ని రకాలుగా చూసినా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో దానికి సంబంధించి అది లిమిటెడ్ రిసోర్స్ అంటే తక్కువ వనరులు ఉంటాయి, వాటిని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. సో మనకున్నంత మనం జాగ్రత్తగా చేసుకుంటూ వెళితే సరిపోతుంది అన్నమాట. తర్వాత ఇన్కేపబుల్ మేనేజ్మెంట్. సో ఈ కోఆపరేటివ్ సొసైటీస్ లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇన్కేపబుల్ మేనేజ్మెంట్ అనేది కూడా ఒక ప్రాబ్లంగా చెబుతున్నాడు. ద మేనేజరల్ బోర్డ్ ఆఫ్ ఎ కోఆపరేటివ్ సొసైటీ ఇస్ ఎలెక్టెడ్ బై ద మెంబర్స్. సో మేనేజర్ల బోర్డు అనేది కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన మేనేజర్ బోర్డు అనేది ఎవరు ఎలక్ట్ చేస్తారు? మెంబర్స్, దాంట్లో ఉన్న మెంబర్సే ఎలక్ట్ చేస్తారు ఎవరో ఒకరిని. దీస్ మెంబర్స్ మే నాట్ పొసెస్ అడిక్వేట్ క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్ టు రన్ ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ ఎఫిషియెంట్లీ. కానీ వీళ్ళల్లో ఆ స్కిల్స్ అనేవి ఉంటాయా? ఉండవు. బిజినెస్ రన్ చేసేంత స్కిల్స్ వీళ్ళ దగ్గర ఉంటాయా? ఉండవు. అంత నాలెడ్జ్ కూడా ఉండదు దాని మీద. దిస్ కెన్ ప్రూవ్ టు బి ఏ మేజర్ డ్రాబ్యాక్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ద కోఆపరేటివ్ సొసైటీ. ఇదే మనకి కోఆపరేటివ్ సొసైటీకి వచ్చినటువంటి మేజర్ డ్రాబ్యాక్ ఇది. తర్వాత మూడవది ల్యాక్ ఆఫ్ మోటివేషన్. సో ఈ ల్యాక్ ఆఫ్ మోటివేషన్ లో ఏం చెప్తున్నాడంటే ఆనరీ ఆఫీస్ బేరర్స్ ఆఫ్ ద సొసైటీ మే ల్యాక్ ఎంతూజియాజం టు పెర్ఫార్మ్ దేర్ ఆఫీస్ డ్యూటీస్ యాజ్ ద గెట్ లిటిల్ ఆర్ నో ఇన్సెంటివ్ టు వర్క్ హార్డ్. సో ఏం చెప్తున్నాడు, హానరీ ఆఫీస్ బేరర్స్ ఆఫ్ ద సొసైటీ మే ల్యాక్ ఎంతూజియాజం. సో వాళ్ళకి హానరీగా పెట్టుకున్నారు వాళ్ళని ఆఫీస్ బేరర్స్గా, కానీ వాళ్ళకి హానరోడియం అనేది అనుకున్నంతగా లేదు. టు పెర్ఫార్మ్ దేర్ ఆఫీస్ డ్యూటీస్ యాజ్ దే గెట్ లిటిల్ ఆర్ నో ఇన్సెంటివ్ టు వర్క్ హార్డ్. ఓకేనా? సో ఏం చెప్తున్నాడు, ఎంతూజియాజం టు పెర్ఫార్మ్ దేర్ ఆఫీస్ డ్యూటీస్ లేదు వాడికి, ఆ ఇంట్రెస్ట్ అనేది లేదనుకోండి, యాజ్ దే గెట్ లిటిల్ ఆర్ నో ఇన్సెంటివ్ టు వర్క్ హార్డ్. ఓకే, సో అదనమాట. తర్వాత డ్యూ టు అబ్సెన్స్ ఆఫ్ లింక్ బిట్వీన్ ఎఫర్ట్స్ అండ్ మెటీరియల్ రివార్డ్స్ ద మెంబర్స్ మే ల్యాక్ ద జస్ట్ టు సర్వ్ ద ఆర్గనైజేషన్ టు ద బెస్ట్ ఆఫ్ దేర్ ఎబిలిటీస్. తర్వాత మనకి ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నా అంటే డ్యూ టు అబ్సెన్స్ ఆఫ్ లింక్ బిట్వీన్ ఎఫర్ట్స్ అండ్ మెటీరియల్ రివార్డ్స్. సో రెండింటి మధ్య జరిగితే కనుక, సో ద మెంబర్స్ మే ల్యాక్ ద జస్ట్ టు సర్వ్ ద ఆర్గనైజేషన్ టు ద బెస్ట్ ఆఫ్ దేర్ అబిలిటీస్. సో అదొకటి కూడా మనం చేయొచ్చు. సో దీంట్లో ఏంటంటే డ్యూ టు అబ్సెన్స్ ఆఫ్ లింక్ బిట్వీన్ ఎఫర్ట్స్ అండ్ మెటీరియల్స్ రివార్డ్స్. సో అది ఆ లింక్ అనేది లేదనుకోండి. సో ద మెంబర్స్ మే ల్యాక్ ద జస్ట్ టు సర్వ్ ద ఆర్గనైజేషన్. సో అదనమాట. తర్వాత టు ద బెస్ట్ ఆఫ్ దేర్ ఎబిలిటీస్, దాంతో పాటుగా మనం ఇక్కడ బెస్ట్ ఆఫ్ దేర్ ఎబిలిటీస్ అని కూడా చూసినాం. తర్వాత ద రిజల్ట్స్ ఆఫ్ సచ్ నెగటివ్స్ ఆర్ బౌండ్ టు షో అప్ ఇన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద కోఆపరేటివ్ సొసైటీ. సో ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే కోఆపరేటివ్ సొసైటీ యొక్క ఫంక్షనింగ్ మీద ఇవి ప్రభావం అనేది చూపిస్తున్నాయి అని చెప్పి చెబుతున్నాడు. దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ మోటివేషన్. తర్వాత రిగిడ్ బిజినెస్ ప్రాక్టీసెస్. ఓకే, సో దీని తర్వాత ఇంకోటి ఏంటంటే రిగిడ్ బిజినెస్ ప్రాక్టీసెస్ అనేది కూడా ఇంకోటి చెప్తున్నాడు. దీనిలో కోఆపరేటివ్ సొసైటీస్ ఫాలో కన్వెన్షనల్ మోడ్స్ ఆఫ్ సేల్. సో ఈ కన్వెన్షనల్ మోడ్ ఆఫ్ సేల్ అనేది అంటే ట్రెడిషనల్ గానే ఉంటాయి, ఇవి టెక్నాలజీని పెద్దగా ఉపయోగించవు పెద్దగా. దే కెనాట్ ఎంబ్రాస్ న్యూ ఏజ్ సెల్లింగ్ మెథడ్స్ సచ్ యాజ్ క్రెడిట్ సేల్,
హోమ్ డెలివరీ డిస్కౌంట్ సేల్స్ ఎక్సెట్రా. వీళ్ళు ఈ క్రెడిట్ సేల్స్ ఇవ్వటం, అప్పు ఇవ్వటం, తర్వాత హోమ్ డెలివరీస్ ఇవ్వటం, అదేవిధంగా డిస్కౌంట్ సేల్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా వాళ్ళు చేయలేరు. దేర్ ఫోర్ దే రిగిడ్ బిజినెస్ టెక్నిక్స్ ఫెయిల్ దెమ్ ఇన్ కంపీటింగ్ విత్ ప్రైవేట్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్. ఓకేనా, దానివల్ల ఈ ఇబ్బంది అంతా వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. తర్వాత లిమిటెడ్ కన్సిడరేషన్. సో ఇక్కడ మనకు కన్సిడరేషన్ అనేది కూడా చాలా లిమిటెడ్ గా ఉంటుందని చెబుతున్నాడు. ద కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సర్వింగ్ దేర్ మెంబర్స్. సో ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అనేది మనకు ప్రధానంగా దేనికోసం ఏర్పాటు చేశారు? ఫర్ ద పర్పస్ ఆఫ్ సర్వింగ్ దేర్ మెంబర్స్. వాళ్ళ యొక్క మెంబర్స్ కి వాళ్ళు సర్వీస్ ఇవ్వడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాఫిట్స్ ఎర్నడ్ బై దెమ్ ఆర్ వెరీ లో. ప్రాఫిట్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. తర్వాత యాజ్ ఎ రిజల్ట్ ద లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ విచ్ డిమోటివేట్స్ పీపుల్ ఫ్రమ్ బికమింగ్ ద మెంబర్స్ ఆఫ్ దీస్ ఎంటర్ప్రైజ్. దీనివల్ల ఏమవుతుంది అంటాడు, లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ కన్సిడరేషన్ అది ఉండటం వల్ల ఏమవుతుంది అంటే, లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది, ఈజ్ ఎ ఫ్యాక్టర్ విచ్ డిమోటివేట్స్ పీపుల్. దీనివల్ల ఏమవుతుందంటే, సో ఈ పీపుల్ అనేవాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిమోటివేట్ అయిపోతారు ఫ్రమ్ బికమింగ్ ద మెంబర్ ఆఫ్ దీస్ ఎంటర్ప్రైజ్. ఆ మెంబర్ గా జాయిన్ అవ్వడానికి వచ్చిన వాళ్ళు కూడా డిమోటివేట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. తర్వాత హై ఇంట్రెస్ట్ రేట్. నెక్స్ట్ ది హై ఇంట్రెస్ట్ రేట్ 6.1. సో దీంట్లో ఏం చెప్తున్నాడంటే, ద కోఆపరేటివ్ సొసైటీస్ ఎంజాయ్ ద ప్రివిలేజ్ ఆఫ్ క్రెడిట్ ఆప్షన్స్ ఫ్రమ్ బ్యాంక్. బ్యాంకుల నుంచి క్రెడిట్ ఆప్షన్స్ అనేది ఉంటుంది, వాళ్ళు తీసుకోవచ్చు. తర్వాత ఎట్ ద హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈట్స్ అవే ఏ బిగ్ చంక్ ఆఫ్ దేర్ ఎర్నింగ్స్. ఓకే, సో ద కోఆపరేటివ్ సొసైటీస్ ఎంజాయ్ ద ప్రివిలేజ్ ఆఫ్ క్రెడిట్ ఆప్షన్స్ ఫ్రమ్ బ్యాంక్. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవచ్చు. ఎట్ ద హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈట్స్ అవే ఏ బిగ్ చంక్ ఆఫ్ దేర్ ఎర్నింగ్స్. సో దీంతో పాటుగా మనకి హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడా ఇక్కడ మనకి ఇబ్బంది అవుతుంది, అది కూడా ఒక పెద్ద ప్రాబ్లమే. సో దస్ దే ఆర్ అనేబుల్ టు సేవ్ మచ్ యాజ్ ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ దేర్ ఇన్కమ్ ఈజ్ స్పెంట్ ఆన్ పేయింగ్ ద హై ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ టు ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకేనా, సో అదనమాట ఏం చెప్తున్నాడు, దస్ దే ఆర్ అనేబుల్ టు సేవ్ మచ్ యాజ్ ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ దేర్ ఇన్కమ్ ఈజ్ స్పెంట్ ఆన్ పేయింగ్ ద హైయెస్ట్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ టు ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. అంతే కదా, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి మనం కట్టినందుకు వడ్డీ కట్టాలి, దాంతోపాటుగా అసలు కట్టాల్సిన కూడా కట్టాలి, అప్పుడు మాత్రమే మనకి ఇబ్బంది అనేది ఉండదు అనమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ హై ఇంట్రెస్ట్, దిస్ ఈజ్ అబౌట్ హై ఇంట్రెస్ట్ రేట్ ఫైనల్లీ. సో దిస్ ఈజ్ అబౌట్ కోఆపరేటివ్ సొసైటీస్.